సో రీసెంట్గా ఖమ్మం అంశం తెరపైకి వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో చేరబోతుంది కొంత జరుగుతోంది. మీరు ఖమ్మంలో సర్వే చేశారు కదా, ఖమ్మంలో ఎటువైపు చూసే అవకాశం ఉంది? పొంగులేటి ఎటు వెళ్తే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అక్కడ ఖమ్మంలో కొంత ప్రజలు కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేది యాక్చువల్గా ఖమ్మం ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల్లో ఆయన ఒక వ్యక్తి కాదు చెప్పాలంటే, ఓకే, అతను ఒక శక్తి. ఎందుకు అంటున్నానంటే మేము ఖమ్మంలో సర్వే చేస్తున్నప్పుడు సుమారు 7 నియోజకవర్గాల్లో అతని బలం స్పష్టంగా ఉంది. పార్టీతో సంబంధం లేకుండా పార్టీకి సంబంధం, పార్టీలకు అతీతంగా. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో పేరుకే ఉన్నాడు కానీ వాస్తవానికి ఎప్పటి నుంచో పార్టీలకు అతీతంగానే తన యొక్క వ్యక్తిగత పోకడల్ని వ్యక్తిగత కార్యక్రమాలను జరుపుకుంటూ వస్తున్నాడు. పినపాక కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, పాలేరు కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో తన ఉనికి ఎక్కువ, ఇంక్లూడింగ్ వైరా ఉనికి ఎక్కువ. అయితే ఇక్కడ ఏంటంటే తను ముందుండి నడిపించే నాయకుడు అతను ఒక శక్తి అంటున్నా. ఓకే, ఆ శక్తి ఆ నిలబడితే వెనక ఏ నియోజకవర్గానికి గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే క్యాండిడేట్ అవసరం లేదు, పొంగులేటిని చూసి ఓటేస్తావు అంటే అంత బలం ఉంది అక్కడ నియోజకవర్గంలో ఆయన, అంటే ఖమ్మంలో. మరి అటువంటి ఇప్పుడు ఏమవుతుందంటే అతను పార్టీలోకి అంటే బీజేపీలోకి రావచ్చు, కాంగ్రెస్లోకి రావచ్చు, కానీ కింద క్యాడర్ అతని ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ నిర్ణయం కూడా కొంచెం ఫాలో అవుతాడు కదా. ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ ఏంటంటే కొంచెం అప్పుడిప్పుడు బీజేపీలోకి వస్తే ఖమ్మంలో ఇంతమంది బీజేపీ లేదు యాడ్ అని ఆలోచనలతోటి వెనక్కి లాగొచ్చు. ఇంకొంతమంది క్యాడరు కాంగ్రెస్లోకి వెళ్తే లైఫ్ ఉండొచ్చు అని ఇంకొంతమంది అనొచ్చు. అది కాంగ్రెస్లోకి వెళ్తాడా బీజేపీలోకి వెళ్తాడా, తన మనసు ఏది చెప్తే అది చేస్తాడు అంతే. తన మనసు చెప్పే నిర్ణయం రేపు పొద్దున ఖమ్మం భవిష్యత్తును మారుస్తుంది అక్కడ. ఓకే, అతను ఖమ్మంలోకి పార్టీ భవిష్యత్తును మారుస్తుంది, అది బీజేపీ కాంగ్రెస్. తను ముందుకెళ్తే వెనక ఏ ఫాలోవర్ అయినా కొత్తోడు వీడు తను చెప్పాడంటే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మం జిల్లాలో వాస్తవానికి. సో కొన్ని రోజులు ఇబ్బంది అవుతుండొచ్చు, అల్టిమేట్గా ఖమ్మం భవిష్యత్తు రాజకీయాలలో రాజకీయ భవిష్యత్తులో పొంగులేటి కీలక పాత్ర పోషిస్తున్నట్టు పొద్దున. దాదాపు పొంగులేటి వెంబడి ఎన్ని సీట్లు ఉండొచ్చు అక్కడ? 7 సీట్లు చెప్పాక ఇప్పుడు. ఓకే, ఇల్లందు, ఖమ్మం, ఓకే, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, పాలేరు, ఓకే, పినపాక, ఈ నియోజకవర్గాల్లో పొంగులేటి బలం వర్గం ఎక్కువ. కొంతమంది అంటారు ఎవరి ఊహలో వాళ్ళు గాల్లో గడ్డలు వేస్తుంటారు అవన్నీ మనం, కొంతమంది బీజేపీ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటారు, లేకపోతే కొంతమంది టీఆర్ఎస్లోనే ఉంటారంటారు, ఇంకొంతమంది నిన్న టీవీలో చూస్తే వైఎస్ షర్మిల నాకు మాట ఇచ్చాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటారు. ఇవన్నీ ఏంటంటే ఎవరి ఆలోచనలు వాళ్ళే. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి నీ చెవిలో చెప్పాడా నేను బీజేపీలోకి వెళ్తాను, లేకపోతే నీ చెవిలో చెప్పాడా కాంగ్రెస్లోకి వెళ్తాను, ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మనం సర్వేలో మాకు అర్థమైంది ఏంటంటే హీఈస్ నాట్ ఏ పర్సన్, ఓకే, అక్కడ హీఈస్ ఎ పవర్ ఖమ్మంలో. ఓకే, అతను ముందుంటే వెనక క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తారు, అది నో డౌట్. ఈ 7 నియోజకవర్గాల్లో, మిగిలిన నియోజకవర్గాలు నేను చెప్తలేను, భద్రాచలం అటు సైడ్ ఏజెన్సీ ఏరియాల్లో కొంచెం కష్టం అర్థమవుతుందా. అతను బీజేపీలోకి వస్తే బీజేపీకి 100% బలం అక్కడ, 7 సీట్లు బలం అంతే. కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్కి 7 సీట్లు బలం, అర్థమవుతుందా. అంటే అతను ఎందుకంటే స్వచ్ఛమైన మనిషి, ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయలేదు కాబట్టి ఓకే ప్రజలు యాక్సెప్టెన్స్ ఎక్కువ అతనిది. అతని నిర్ణయం కోసం ఇక్కడ ఖమ్మం జిల్లా ఎదురు చూస్తుంది మొత్తం అక్కడ, వాస్తవాన్ని చెప్పాలంటే. ఓకే, అవును, ఖమ్మం జిల్లానే కాదు అక్కడ నుంచి పనిచేసింది కాబట్టి, ఖమ్మం జిల్లానే కాదు ఆల్మోస్ట్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పొంగులేటి ఏడెళ్తున్నాడు. కొంతమంది ఆయన వచ్చిన తర్వాత చేరే నాయకులు కూడా చాలా మంది ఉన్నారు, ఉంటారు. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వస్తే చాలా మంది నాయకులు, ఉదాహరణకు బీజేపీలోకి వస్తే రెడ్డిస్ ఓట్ పోలరైజ్ అవుతుంది మొత్తం బీజేపీకి. ఓకే, చిన్న లాజిక్.